పాటలు శ్రీదేవికి పాడిన పి సుశీల్ గారు, అంటే ప్రతి హీరోయిన్కి ఆమె పాటలే పాడుతుంది. ప్రత్యేకంగా శ్రీదేవి గారికి ఎన్నో పాటలు పాడింది ఆమె. అందుచేత ప్రత్యేకంగా మద్రాసు నుంచి చెన్నై నుంచి వచ్చింది ఈరోజు ఆమె మటన్ కూర్చు. ముందుగా సుబ్బరామరెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ ఫంక్షన్కి నన్ను పిలిచినందుకు, శ్రీదేవి గారిని మళ్ళీ చూసినందుకు, ఫిల్మ్లు ఇక్కడంతా వాళ్ళ పాటలన్నీ వేశారు. ఇంత మంచి ఇది నాకు అవకాశం ఇచ్చినందుకు శ్రీ సుబ్బరామరెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దేవలోకంలోంచి వచ్చిన సుందరిలాగా మన కళ్ళ ముందుకు వచ్చి అందరినీ మెరిపించి మైమర్పించి మళ్ళీ తన లోకానికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తోంది. 50 ఏళ్ళంటే చాలా చిన్న వయసు అని మనకి అందరికీ తెలుసు. ఆవిడకి 8 ఏళ్ళ వయసులో నేను పాడాను, అది నా యొక్క, నేను చాలా గర్విస్తున్నాను. చిన్నపిల్ల తర్వాత ఫస్ట్ హీరోయిన్ అనురాగలని ఏదో ఒక పిక్చర్లో యాక్ట్ చేసింది ఆవిడ హీరోయిన్, దానికి కూడా నేనే మొట్టమొదటి పాడాను. భగవంతుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం, ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆవిడ గురించి మన ఆవిడ బెంగ పెట్టుకోకర్లేదు, ఎందుకంటే ఆవిడ దేవలోకం నుంచి వచ్చిన దేవకన్య, వాళ్ళ దేవకన్య వాళ్ళ దేవలోకానికి వెళ్ళిపోయింది. అందరికీ మనకి తీపి గుర్తులు ఉంచేసి ఆవిడ చల్లగా వెళ్ళిపోయారు, ఒక కష్టం లేకుండా. అలాంటి ఎవరికీ రాదు. ఇంతకంటే చెప్పవలసింది ఏం లేదు. ఆవిడకి మనసు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నమస్కారం.